नमस्कार अंडी ना पेरु चिंतल रमणारा ना निवास विशाखपट्नम अंडी नेनु मा जन्यून सिम्स बाधितुल संघं तरफुन अध्यक्षुडिगा उन्नानु अयिते इवाळ सुरेंद्र गुप्ता अलियास सुरेंद्र बाबू गुरिंचि यावत् तेलुगु जाति प्रजलंदरिकि ओक विन्नपं चेयदलुचुकुन्नानु आयन ఇప్పటివరకు చేసిన మోసాలు మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాను ప్రస్తుతం జరగబోతున్న మోసాలు కూడా మీ నోటీస్ లో పెట్టాలనుకున్నాను కాబట్టి ప్రతి మిత్రుడికి 50 మంది ప్రజానేక మీ మా విన్నపం ఏంటంటే ప్రధానంగా ఈ సురేంద్ర గుప్తా అనే వ్యక్తి 2004 లో జీనియస్ అనే కంపెనీ పెట్టాడు 12 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర పెట్రో కార్డ్స్ ఈ మనీ సర్క్యులేటెడ్ స్కీమ్స్ పెట్టి మోసం చేయడం జరిగింది అక్కడ చెంచల్గూడ జైల్లో ఉండడం జరిగింది జైల్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ వందలాది మంది అక్కడ కూడా నలుగురు ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పటిలో ఆ జైల్లో నుంచి వచ్చినాక కొద్ది రోజులు ఎవరికి కనిపించకుండా తిరుగుతూ తర్వాత మళ్ళీ శ్రీకాకుళంలో జీనియస్ అనే కంపెనీ పెట్టాడు లెజెండ్ అనే కంపెనీ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ పెట్టాడు అక్కడ కొద్ది మొత్తం పోగేసుకొని వీడి మాటల గారెడితో కొద్ది మొత్తం పోగేసుకొని రాజమండ్రిలో మొట్టమొదటిగా సిమ్స్ ఏర్పాటు చేశాడు అక్కడ వ్యాపారం అభివృద్ధి చెందక విశాఖపట్నం లలిత నగర్లో ఒక ఇనిషియల్ గా ఏర్పాటు చేసి ఇక్కడ సుమారు 500 కోట్ల రూపాయల పైనే వ్యాపార లావాదేవీలు చేసి 35 40 నెలల వరకు చేసాడండి చేసి 26000 కుటుంబాలను ముంచాడు అన్నది మాకు ఉన్న అవగాహన ఈ 26000 కుటుంబాల నుంచి సుమారు 500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి వివిధ రూపాల్లో మనీ సర్క్యులేట్ గాని లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ గాని వీడు చేసే మోసాలు ఎట్లా ఉంటాయంటే ప్రధానంగా ఒక ఉదాహరణ ల్యాండ్ రిలేటెడ్ చెప్తానండి మీ దగ్గర మా దగ్గర భూమి కొంటే ఆ భూమికి మీరు 10 లక్షలు కొంటే అది 20 నెలల్లోనో 40 నెలల్లోనో ఆ 10 లక్షల రూపాయలు మీకు ప్రతి నెల వడ్డీ రూపంలో ఇచ్చినట్టుగా ఇస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్తాడు అది అపార్ట్మెంట్లు కావొచ్చు లేకపోతే ల్యాండ్ కావొచ్చు లేకపోతే ప్లాట్స్ కావొచ్చు ఇట్లా ఏదైనా సరే చేసే దాంట్లో 100కి 100 రూపాయలు మోసం అన్నది వెనుక దాగు ఉంటది ఇది ఫస్ట్ది రెండోది మనీ సర్క్యులేట్ సంబంధించి 1 లక్ష రూపాయలు ఇస్తే 10 రూపాయలు 12 రూపాయలు 100కి వడ్డీ ఆశ చూపించి మిమ్మల్ని ముందు వసపర్చుకుంటాడు అది కొద్ది నెలలు మీకు మంచి కమిషన్లు ఇచ్చినట్టుగా మానిపులేట్ చేస్తాడు ఎప్పుడైతే మీ కమిషన్లు ఎక్కువ వస్తున్నాయో వేల మంది లక్షల మంది ఎప్పుడైతే పెరుగుతున్నారు ఒకేసారి బల్క్ అమౌంట్ రాగానే బోర్డు తిప్పేయడం వీడి తాలూక ప్రధాన నైజం దీన్ని ప్రజలందరూ గుర్తించాలి అటు తెలంగాణ ప్రజానేకం కానీ లేకపోతే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానేకం కానీ ఇక్కడ సిమ్స్ సంబంధించి ఇన్ని వేల కుటుంబాలు ఇక్కడ కూడా దరిదాపు వందల సంఖ్యలో చనిపోయినారండి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా దరిదాపు 30 మంది ఉన్నారు అదంటే మా సంఘపరంగా ప్రతి అంశాన్ని కూడా మేము కూలంకషంగా దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి మా బాధిత కుటుంబాల గురించి అట్లాగే వీడు చేసిన మోసాలను వెంటబడుతున్నాం వెంటబడుతుంటే లాస్ట్ ఒక 2 ఏళ్ల క్రితం శ్రీ హౌసింగ్ అనే ప్రాజెక్ట్ మళ్ళీ విజయవాడ బెన్ సర్కిల్ లో పెట్టడం జరిగిందండి దానికి సంబంధించి కూడా అనేక రకాల మోసాలు జరిగాయి అక్కడ కూడా మీకు ఒక రెండు ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను జనాలకు రిజిస్ట్రేషన్ చేస్తాడు కానీ ఇది ప్రాపర్టీ కాదు ఆ కంపెనీకి సీఎండిగా వీడే ఉంటాడు కానీ నేను సీఎండి కాదు మార్కెటింగ్ పర్సన్ అని చెప్తాడు రిజిస్ట్రేషన్ చేసే డాక్యుమెంట్లలో కూడా వీడు స్వయంగా సిఎండి పేరు మీద సంతకాలు చేసిన డాక్యుమెంట్కి ఏ రకమైన వ్యాలిడిటీ లేక కొలుకున్నోళ్ళు లబో దిబోమని ఈరోజు పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వడానికి కూడా చాలా సిద్ధంగా ఉన్నారు అవన్నీ భవిష్యత్తులో మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలు కూడా మీకు తేటతలం అవుద్ది సిమ్స్లో ఇక్కడ ఏదైతే కేసు మేము అప్పట్లో మోసపోయి 2012 ఫిబ్రవరి 15 మోసపోయామో అప్పుడు కేసు పెడితే జైల్లో ఉంచిపోయి సుమారు 16 నెలలంతా జైల్లో ఉండి వచ్చి మా బాధ్యతల్లోనే కొంతమందిని మళ్ళీ తన వసపర్చుకొని శ్రీ హౌసింగ్ ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ హౌసింగ్లో ముంచేశాడు అక్కడ వెంటబడి అక్కడ ఉండే ప్రజానేకాన్ని మేము అలర్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి చల్లగా సర్దుకొని మళ్ళీ హైదరాబాద్లో నాకు తెలిసి లాస్ట్ ఇయర్ కానీ లేకపోతే 2020 జూన్ తర్వాత ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటాడు అక్కడ కూడా వేలాది ముంచడానికి మాయమాటలు చెప్పి ఒక క్వార్టరీని నిర్మించుకున్నాడు ఆ క్వార్టరీలు ఏంటంటే వీడు క్వార్టరీ ఎక్కడున్నా ఒక క్వార్టరీని నిర్మించుకుంటాడు ఆ నిర్మాణ క్రమంలో భాగంగా ఏంటి చేస్తారంటే ఎవరైతే విక్టమ్స్ ఉన్నారో ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఈ క్వార్టర్లో ఉండే వ్యక్తులే ఆ వ్యక్తుల మీద కునుకుండే వ్యక్తులు కానీ
బాధితులు గాని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద మాటల దాడి గాని లేదా ఫిజికల్ దాడులు గాని చేయించాడు అన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణలు మా దగ్గర ఉన్నాయి ప్రత్యక్ష ఉదాహరణ ఏదో మీ ముందు చెప్పే ప్రయత్నం కోసం కాదు మాలాంటి పరిస్థితి ఇక ఏ కుటుంబానికి రాకూడదన్న ఉద్దేశంతో ఈ వ్యక్తిని సదర వ్యక్తి సురేంద్ర గుప్తా అనే సదర వ్యక్తిని ఎక్కడున్నా సరే ఇటువంటి మాయమాటలకు వాడి మాటలకు మోసపోవద్దని చెప్పేసి మీ అందర్ని సవినయంగా కోరుతున్నాను అలాగే విడతలక ఫోటోలు గాని విడతలక యూట్యూబ్ లో గాని శ్రీ హౌసింగ్ పేరు మీద వచ్చినా హెమశ్రీ ప్రాజెక్ట్స్ పేరు మీద వచ్చినా ఆర్ఆర్ఈ పేరు మీద సిఎండి పేరు మీద వీడు అనేక రకాల యూట్యూబ్ లు చేసినాడు ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకొని వాటిని ఆ యూట్యూబ్ లు చూసావో లేదా ఆ మార్కెటింగ్ వాళ్ళు చెప్పే మాటలు విని మోసపోవద్దని చెప్పేసి కోరుతున్నాను అయితే ఈ సందర్భంగా మొన్న ఆర్ఆర్ఈ ప్రొప్రైటర్ అని చెప్తూ లక్ష్మీనారాయణ గారు అని చెప్పేసి ఒక వీడియో చేసి ఒక మాట చెప్పడం జరిగింది ఇదంతా కంపెనీ నేను హోల్ అండ్ సోల్ ప్రాపర్టీ అని చెప్పేసి ప్రాపర్టీ ఓనర్ అని చెప్పేసి చెప్పారు అయ్యా లక్ష్మీనారాయణ గారు మీరు ప్రొప్రైటర్ అని చెప్తున్నప్పుడు మరి వాడు చేసిన యూట్యూబ్ లో సిఎండి గా ప్రమోట్ చేసుకుంటూ చెప్పినప్పుడు మీరు ఏం చేస్తున్నారు దానికి బాధ్యత ఎవరు భవిష్యత్తులో దానికి పూర్తి బాధ్యత కస్టమర్ కి ఏ ఒక నష్టం జరిగినా జెన్యూన్ సిమ్స్ బాధితుల సంఘం తరఫున మేము కూడా ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాము కాబట్టి భవిష్యత్తులో మీరు ఏం చేసినా చట్టబద్ధంగా చేసుకుంటే మా రకానికి మా జెన్యూన్ సిమ్స్ బాధిత సంఘానికి ఎటువంటి అభ్యంతరం లేదు మీ దగ్గర రెరా లైసెన్స్ ఉందా లేదా అని అడుగుతున్నాం విఎం అక్కడ హెచ్ఎండిఏ అప్రూవల్స్ చేస్తున్నారా లేకపోతే డిటిసిపి అప్రూవల్స్ చేస్తున్నారా లేకపోతే పంచాయతీ అప్రూవల్స్తో వేసి మళ్ళీ వీడి మాటల వలన మార్కెటింగ్ చేయడం అంటే మోసం అన్నది ఖచ్చితంగా మాకు తెలిసిన స్పష్టమైన అవగాహన ఇదేదో మేము మీకు మీరు మాటల్లో మాకు ఇంకా కొన్ని హెచ్చరికల్లా చేశారు ఎవరైతే మేము కామెంట్స్ పెట్టామో ఆ కామెంట్ చేసిన వ్యక్తులందరి మీద మేము చట్టపరమైన చర్య తీసుకుంటామని చెప్పేసి చెప్పారు చాలా సంతోషం అండి మంచి జరిగితే ఎవరైనా హర్షిస్తారండి చెడు జరిగిన తర్వాత మన తలక నిజ స్వరూపాలు బయటకు వస్తాయి కాబట్టి అక్కడ ఉండే యావత్ తెలంగాణ ప్రజానీకానందరికీ మేము కోరేది ఏంటంటే ఇటువంటి సురేంద్ర గుప్తా పక్కన ఉండే ఏ వ్యక్తి అయినా అది నష్టపూర్వకంగా ఉండే పనులు చేస్తారు తప్పితే ఇంకోటి రకంగా ఉంటుందని మేము అనుకోవట్లేదు దానికి అనేక వందల ఉదాహరణలు మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు వీడు పెట్టిన కంపెనీల్లో ఏ ఒక్క కంపెనీ కూడా ఇప్పటి వరకు సజావుగా జరగలేదు నడవలేదు ఇంకా మనకి ఇక పక్కన కర్ణాటక బోర్డర్కి సంబంధించి అక్కడ కూడా ఒక కంపెనీ పెట్టాడు అది కొద్ది రోజులే జస్ట్ కొద్ది మందితోనే పెట్టాడు చింతామణి అనే కంపెనీ తర్వాత లబ్బీపేటలో విజయవాడ లబ్బీపేటలో కూడా పెట్టడం జరిగింది అది కూడా వెంటనే మేము అలర్ట్ అయ్యాం వీడిని వెంటబడి ఈ వీడు చేస్తున్న మోసాలను అడ్డుకట్ట వేయాలని చెప్పేసి మేము ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ప్రజలు కూడా మీ అందరూ కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు అటు చెన్నై పేరు కర్ణాటక పేరు కూడా మాకు ఈ నాలుగు రాష్ట్రాల్లో వందల వెంచర్లు ఉన్నాయని చెప్పేసి మాయ మాటలు చెప్తూ ఉంటాడు వాడు ఆస్తి అంటూ వాడు పుట్టు పూర్వోత్తరాలు అన్నీ మాకు సంపూర్ణంగా తెలుసు దీనికి సంబంధించి మా ఫోన్ నెంబర్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది నా యొక్క నెంబర్ 9908131967 మీకు ఏ రకమైన డౌట్ ఉన్నా ప్రూఫ్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి అలాగే మా సిమ్స్ ప్రాపర్టీ జోలికి కానీ మా సిమ్స్ కస్టమర్లు ఇప్పటి వరకు ఏదైతే మిగిలిన ఆస్తి ఉందో మాకు 2500 ఎకరాలని చెప్పాడు ఇవాళ మాకు మిగిలింది 245 ఎకరాలు ఆ 245 ఎకరాల్లో కూడా అనేక రకాల పిటిషన్లు వేస్తూ వస్తున్నాడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని మేము అడ్డుకొని తీరుతాం మన మా కస్టమర్ల జోలికి కానీ లేదా మా లాంటి కస్టమర్లు ఎవరైనా సరే వీడు కొత్తగా తయారు చేసి భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తున్నాడు అటువంటి దుర్మార్గమైన చర్యలు కానీ చట్ట వ్యతిరేకమైన చర్యలు కానీ చేస్తే దానికి తగ్గ మూల్యం సురేంద్ర గుప్తా అండ్ కో చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి తగ్గ ప్రిపరేషన్తో మేము కూడా ఉన్నాము మా అందరికీ న్యాయం జరిగేంత వరకు సంపూర్ణంగా మేమైతే దీన్ని నెక్స్ట్ ఆక్షన్ దశ తర్వాత డిస్ట్రిబ్యూషను సిఐడి డిపార్ట్మెంటు లేదా ప్రభుత్వం కోర్టులు ఏ రకంగా డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ మేరకు మేము ప్రొసీడ్ అవుతాం కాబట్టి ప్రతి ఈ రెండు రాష్ట్రాల్లో ఉండే ప్రతి పౌరుడు కూడా దీన్ని ఒక అవేర్నెస్గా తీసుకొని మా మాటల్ని పాజిటివ్గా చూడాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ
ఇలాంటి రియల్ ఎస్టేట్ అంశానికి సంబంధించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.